5 డేస్ హోటల్కి వెళ్ళలేదు, అండర్వేర్ కూడా మార్చుకోలేదు. నో లక్. సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎంత తవ్వినా అదే పాత కథ, అవినీతి, పొలిటికల్ మర్డర్స్. బట్ నథింగ్ స్పెషల్. కరెక్ట్గా ఎలక్షన్స్కి 6 మంత్సే ఉన్నాయి. కీప్ ట్రాయింగ్. ఓ పెద్ద న్యూస్ కావాలి, ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి ఓ వేవ్ క్రియేట్ అవ్వాలి. వనిత, ఇక్కడ మనం చెయ్యంది లేదు, ఏమీ దొరకలేదు. పర్సనల్ ఈమెయిల్స్, ఫేస్బుక్, నథింగ్. దే ఆర్ వెరీ కేర్ఫుల్. కీప్ ట్రాయింగ్. పర్వాలేదే, 10 మినిట్స్లో వచ్చేసా. అస్సలు నిద్రపోవేమో. మీరు కూడా నిద్రపోరనుకుంటా మేడం? నో మేడం. వనిత త్యాగరాజు, ఎంఏ పొలిటికల్ సైన్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. వర్క్ ఫర్ టైమ్స్ మ్యాగజైన్ ఫర్ 4 ఇయర్స్. వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఇయర్ కంపెనీస్ అండ్ స్టార్టెడ్ ఓన్ కంపెనీ కాల్డ్ సొల్యూషన్స్. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, 3 చీఫ్ మినిస్టర్లు, మొత్తం 15 పార్టీలు. అందులో 3 పార్టీలు ఈ లోకానికే తెలియవు. 7 గవర్నమెంట్లు పడగొట్టారు, 3 గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు. అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు. అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక. అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు. మీ జీతం 1.2 క్రోర్స్ ఒక నెలకి. ఈ టైంలో రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. గుడ్ ఈవినింగ్ మిస్ వనిత, చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నందగోపాలకృష్ణ. మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, అందుకని డైరెక్ట్గా విషయానికి వస్తే బాగుంటుంది. Welcome to my world. Come here. I need some information from you. సీఎం ఆదినారాయణ, మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి, కిందకెళ్ళి చేరడానికి లేట్ అవుతుంది. అందుకని మరీ కిందన అంటించకూడదండి, పైకెళ్ళి చేరడానికి. అందుకని సెంటర్ అంటించామనుకోండి, పైన మండుతుంది, కిందన మండుతుంది. కేశవమూర్తి, హెల్త్ మినిస్టర్. ఈయన సపోర్ట్తో ఇల్లీగల్గా ఫారెన్ మెడికల్ కంపెనీస్ మెడిసిన్స్ని ఇక్కడున్న పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మ్యాటరా? ఇది ప్రజల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు, 2 రోజుల్లో మర్చిపోతారు. వాళ్ళకి మనసు కరిగిపోయేలా సెంటిమెంట్ కావాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అండర్ గ్రౌండ్ అండి, పార్టీ అట్టడు కార్యకర్తకే అన్ని రహస్యాలు తెలుస్తాయి. ఏంటి బాబు ఈ టైంలో ఫోన్ చేశావు? కొంచెం అర్జెంటు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అధికార పార్టీలో ఉండేవాడివి కదా? అవును, అక్కడ నచ్చకే ప్రతిపక్షానికి వచ్చాను. నీకు కేశవమూర్తి తెలుసా? తెలుసా ఏంటి, దుర్మార్గుడు బాబు, ఆడదాన్ని చూస్తే వదలడు. పోయిన వారం నాకు వాడి గురించి తెలియాలి. What we needed. బదులుగా నువ్వు ఒకటి అడుగుతున్నావే, అది రియలీ ఇంపాసిబుల్. ఒకవేళ ప్రయత్నించినా వీలు పడుతుందా తెలీదు. నీకు ఇప్పుడున్న ఎక్స్పోజర్ సరిపోదు,
but I can guide you, then it's all in your hands. It's just pure luck. What? First time I met Vanita? No, I don't understand your question. Yandi. Hey. ఏంటి మీ మీద సెంట్ వాసన వస్తుంది? పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తున్నా. అక్కడ ఎవరైనా పర్ఫ్యూమ్ వేసుకుని ఉంటారు. లేడీస్ పర్ఫ్యూమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంత పెద్ద ఆఫీస్లో మగవాళ్ళు మాత్రమే పనిచేస్తారా? నేను పర్ఫ్యూమ్ యూజ్ చేసిన దాన్ని, అదంటే బాగా ఇష్టం. చాలా తెలుసు, ఒకరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకొకరి మీద ఎన్నో రకాలుగా రావచ్చు. ఇదిగో ఇంత దూరంలో వెళ్తే ఇంతసేపు ఉండదు, లేదా ఇలా గంటల తరబడి నుంచుని మాట్లాడినా కూడా కొంచెం లైట్గానే వస్తుంది. ఒక్కవేళ ఇంత దూరంలో ఉన్న వాసన మొహం వారికే వస్తుంది. ఇది ఇలా ఏమైనా జరిగితేనే వాసన తల నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా పాకి మనిషికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఏమైంది నీకు? తప్పు, తప్పు, తప్పుగా ఉంది. ఏమే ఒక సెంటు వాసనక ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అమ్మా, నువ్వు అమ్మాయికి రాలివి, నీకేం తెలీదు. ఎవరు? నేనా? ఏ, మీ మావయ్య మీద కూడా డ్యూటీ పూర్తయి ఇంటికి వచ్చేటప్పుడు సెంటు వాసన వచ్చేది. ఒకవేళ ఆయన కూడా ఎవరినైనా ఉంచుకున్నారో ఏమో. ఓ, అయ్యుంటుందేమో. నాన్నా, టైం అవుతుంది నాన్న, ఓర్పుగా ఉండాలి. నువ్వు అడిగింది సాధారణమైన విషయమా? ఇది స్పెషల్ మిలిటరీ లైన్, అన్ట్రేసబుల్. అవును, బయట ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి? గీతకు అనుమానం, నేను ఎవరినో ఉంచుకున్నానని. ఉంచుకున్నావా? వాట్ నాన్సెన్స్, విచ్ ఇస్ కాలింగ్ మీ అట్ దిస్ టైమ్? ద హూస్ అవుట్ దిస్ కంట్రీ ఫర్ 30 ఇయర్స్. ఐ యామ్ రిటైర్డ్ మేజర్ జనరల్ రమణ స్పీకింగ్, యు మోరాన్. సర్, yes sir. That is Colonel. Sir, thank you sir. I need some information. Yes sir. Do you know the current CBI director? No sir. Brigadier Sharma knows him well. They are close friends sir. How close? Sir, tell me Colonel, it's an order. Yes sir. They are barmaids sir. They drink every Sunday and do bang bang sir. What? Bang bang? Same women? No sir, different women. They both are best bang bang friends sir. Okay. Listen carefully. Yes sir. Tell Sharma to speak to the CBI director immediately. I need some information. ఆయన రాజకీయాలకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు నుంచి మొత్తం అన్ని మారిపోయాయి. ఆయనకి నా మీద ఉన్న లవ్ అది మాత్రం మారకుండా ఉంటుందా? అది వాడిని అడగొచ్చు కదే. సరిపోతుందా? ఇంకా ఏదైనా అడగమంటావా? నాన్నా, నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అది నాకిచ్చే మర్యాద కాదురా. అక్కడ వేలాడుతుంది చూడు,
పరమ్వీర్ చక్ర, మిలిటరీలోని హయ్యెస్ట్ అవార్డ్. దానికిచ్చే మర్యాద, ఓ మనిషి చనిపోయి కాటికెళ్లేటప్పుడు ఈ లోకం వాడి వెనకున్న పేరు, డబ్బు, హోదా దేన్ని పట్టించుకోదు. నువ్వేం సాధించావో అది మాత్రమే నీతో వస్తుంది. ఇంటెలిజెన్స్ వాడు ఎందుకొచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది. వద్దు, తొందరపడి వాడిని ఏం చేయకండి. నేను సీఎంతో మాత్రమే మాట్లాడతా. మాట్లాడతావా? లేదా వాళ్ళు కొట్టడం మొదలు పెడితే? నేను మాట్లాడతా, కానీ సీఎం పర్సనల్ మ్యాటరు, ఆయనకి మాత్రం తెలిస్తే బాగుంటుంది. పక్కనే కదా ఉన్నారు, మాట్లాడమనండి. ఏంటి సీఎం ఏమన్నా దేవుడా? ప్రజలతో ఆయన మాట్లాడరా? ఎన్ని రోజులు చెదురు చూస్తున్నా, ఇన్ని కోట్లు కొట్టేసిన మనిషితో మాట్లాడాలి అని. ఏమంటున్నారు నందగోపాలకృష్ణ? గుడ్ ఆఫ్టర్నూన్ సీఎం సార్. సోషల్ యాక్టివిస్ట్, హడావుడిగా ప్రతిపక్షంలో చేరావు, పెంచులేకంత నువ్వే, దట్స్ ఆల్ ఫైన్. కానీ నువ్వు అర్ధరాత్రి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వనితతో మాట్లాడి వచ్చావు, అంతా గమనిస్తూనే ఉన్నావు. ఎలక్షన్ టైం కదా సార్. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నది క్రిమినల్స్ మీద ఒక కన్నేసి గమనించడానికి కాదా? యు హ్యావ్ 10 సెకండ్స్, లేదంటే. సార్ నేను నిజం మాత్రమే మాట్లాడతాను, తర్వాత మీ ఇష్టం. ముందు మాట్లాడు. నేను మాట్లాడితే నాకు చిన్న సాయం చేస్తారా మీరు? రాయ్, నాతోనే బేరాలాడుతున్నావా? చిటికి వేసేలోగా నిన్ను లేకుండా చేస్తారు, నాకేంటి సార్? నేను చెప్పబోయేది 5-స్టార్ హోటల్లో లంచ్ లాంటిది, మిమ్మల్ని రిటర్న్ అడిగేది ఒక చిన్న టిప్ లాంటిది. అది మాత్రమే కాకుండా వనిత నాతో అన్ని విషయాలు చెప్తారు, నేను ఆ విషయాలన్నీ మీతో చెప్తాను. పేరు మోసిన నాయకులు మీరు, కొంచెం ఆలోచించండి సార్. గోపాల, యూఆర్ నాట్ ఈవెన్ అ మస్కిటో టు మీ. ఫస్ట్ టెల్ మీ, దెన్ ఐ విల్ డిసైడ్. ఓన్లీ ఐ విల్ డిసైడ్. నౌ షట్ ద క్రాప్ అండ్ స్పిట్ ఇట్ అవుట్. ఇంగ్లీష్లో దుమ్ము దులిపేశారు. ఏ సార్, తెలియక లూటేస్తున్నారా? కానీ దానికోసం మీరు పాపం బాగా కష్టపడుతున్నారు సార్. 8th క్లాస్ వరకే చదువుకున్న మీరు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న క్యాథరిన్ టీచర్ని పొగడాలి. ప్రాణానికి ప్రాణమైన ప్రేమికురాలు, ప్రపంచానికి తెలియని భార్య. కరెక్టా సీఎం సార్? అండ్ ఐ హావ్ టు స్టే అవుట్ సైడ్, వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. ఓకే సార్. ఇంతలా మాట్లాడతానే తప్ప. అంతా మీ మంచి కోసమే సార్. ఎవరు మీ పార్టీని రెండుగా చీరుస్తారని బెదిరిస్తున్నారు? కేశవమూర్తి. కరెక్టా సార్? ఇంకో 2 రోజులు ఆయన రాజకీయ జీవితం క్లోజ్ సార్. ఆ పని నేను చేస్తా. ఎలా తెలుసు సార్? కానీ మీతో చెప్పను. అపోజిషన్ పార్టీకి కావాల్సింది మీ పార్టీ పేరు చెడిపోవడం. అదే సమయంలో మీకేదైనా మంచి జరగాలి. నాకు ఇద్దరు కావాలి సార్.
రేపు రూలింగ్ లోకి ఎవరొచ్చినా నా బతుకి టోకా ఉంటదిగా. ఐ లైక్ యు. ఇంకో 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా సార్? 5 నిమిషాలు